హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పోటీ పరీక్షలు ఏమైనా కానీ అందులో కామన్గా ఉండేది జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్లో మోడ్రన్ ఇండియన్ హిస్టరీ నుంచి సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఈ కంటెక్స్ట్ లో ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించి గత పరీక్షా పత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సరళి ఎలా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేడు వందల అరవై ఏడులో బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ఎంత డబ్బు చెల్లించాలి దీనికి ఆన్సర్ లక్షల పౌండ్లు విద్యా సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు ఆన్సర్ అరవిందో ఘోష్ ఈ అరవిందో ఘోష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తూ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటాడు దీనిలో భాగంగా ప్రతి విద్యార్థిలో ఐదు విద్యానాడులు అనే ఉంటాయి ఆ విద్యానాడుల్ని తట్టి లేపడమే ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అంటాడు ఈ ఐదు విద్యానాడులు అనేవి లేయర్స్ లాగా ఉంటాయి వీటినే కోశ అని అంటారు అవేంటివి అంటే అన్నామయ కోశ ప్రాణామయ కోశ మూడు మనోమయ నాలుగు ఐదు ఆనందమయ ఈ అన్నామయ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి స్పోర్ట్స్ కానీ జిమ్ కి వెళ్ళటం కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏవైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి ఆ తర్వాత ప్రాణామయ కోశ యోగా లాంటివి చెయ్యాలి యోగా సో దీంతో ఏమవుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అవుతుంది ఆ తర్వాత మనోమయ కోశ అంటే ఫైన్ ఆర్ట్స్ మీరు డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటి ఆర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని నేర్చుకోవడం ద్వారా మీ మైండ్ పవర్ అనేది పెరుగుతుంది విజ్ఞానమయ కోశ అంటే ప్రాక్టికల్స్ కానీ థీరీస్ కానీ అలాగే ఫ్యాక్ట్స్ పిక్చర్స్ ఇవన్నీ నేర్చుకోవడం ఆనందమయ కోశ అంటే క్యాంప్స్ కి వెళ్ళడం పిక్నిక్స్ కి వెళ్ళడం ట్రెక్కింగ్స్ కి వెళ్ళడం ఏదైనా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్ళి మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఇన్నర్ పర్సనాలిటీని బయటికి తీసుకురావాలి ఈస్ట్ ఇండియా వర్తక సంఘం ఏ సంవత్సరంలో బెంగాల్ పై దివానీ హక్కులు పొందెను దీనికి ఆన్సర్ పదిహేడు వందల అరవై ఐదు పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధం జరుగుతుంది పదిహేడు వందల అరవై నాలుగులో బక్సార్ యుద్ధం జరుగుతుంది ఈ రెండిట్లో బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ మీద విజయం సాధిస్తారు సో ఈ కంటెక్స్ లో పదిహేడు వందల అరవై ఐదులో లో అలహాబాద్ సంధి జరుగుతుంది అలహాబాద్ సంధి మొఘల్ చక్రవర్తి జరుగుతుంది సో ఈ సంధిలో భాగంగా బెంగాల్ పై దివానీ హక్కుల్ని బ్రిటిష్ వాళ్ళు పొందుతారు క్రింది వాటిలో మహల్వారి భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టబడినటువంటి ప్రాంతాలేవి మహల్వారి భూమి శిస్తు విధానం అనేది పంజాబ్ మరియు వాయువ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు మనకి మద్రాసులో ఏముంది రైత్ వారి పద్ధతి ఉంది అలాగే ఒరిస్సా అంటే జమీందారి ఉంటుంది బెంగాల్ బీహార్ అంటే ఇక శాశ్వత శిస్తు పదిహేడు వందల ఎనభై ఒకటిలో క్రింది ఏ ప్రాంతంలో వారన్ హేస్టింగ్ ఒక మదరసాను ప్రారంభించాడు సో దీనికి ఆన్సర్ వచ్చి కలకత్తా క్రింది వారిలో బాంబేలో సనాతన బ్రాహ్మణత్వాన్ని ఎదిరించి హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేసిన వారు ఎవరు దీనికి ఆన్సర్ బాలశాస్త్రి జంబేకర్ ఈ బాలశాస్త్రి జంబేకర్ నే ఫాదర్ ఆఫ్ మరాఠీ జర్నలిజం మరాఠీ జర్నలిజం అంటారు ఈయన పద్దెనిమిది వందల ముప్పై రెండో సంవత్సరంలో దర్పన్ దర్పన్ అనే పత్రికని స్టార్ట్ చేస్తాడు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో దిగ్బంధన్ దిగ్బంధన్ అనే మరొక పత్రికని స్టార్ట్ చేస్తాడు ఎవరిని సంస్కరించడానికి రహనుమై మజ్ సభ స్థాపించబడింది దీనికి ఆన్సర్ పారసీలు దీనిని స్థాపించింది విద్యావంతులైనటువంటి కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళలో ఉన్నటువంటి పార్సీలు దీనిని పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో స్థాపించడం జరిగింది దేనికి స్థాపించారు వీళ్ళ మతమైనటువంటి జొరాస్ట్రియన్ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి ఆచారాలని పునరుద్ధరించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సభలో దాదాబాయి నవరోజీ కూడా పార్టిసిపేట్ చేశారు మహమ్మదీయులలో సంస్కరణ నవీన ఆలోచనలు మరియు పాశ్చాత్య విద్యను ప్రోత్సహించేటందుకు పద్దెనిమిది వందల అరవై మూడులో ఏ ప్రాంతంలో మహమ్మదన్ లిటరీ సొసైటీని ఏర్పాటు చేశారు దీనికి ఆన్సర్ కలకత్తా ఈ మహమ్మదన్ లిటరీ సొసైటీని ఏర్పాటు చేసింది నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఈయన ప్రముఖమైనటువంటి విద్యావేత్త మరియు సంఘ సంస్కర్త డక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టం పద్దెనిమిది వందల తొమ్మిది ఎవరి నుంచి రైతుల దోపిడీకి గురికాకుండా రక్షణ కల్పించింది దీనికి ఆన్సర్ భూస్వాములు అవిభక్త బెంగాల్ ఒక శక్తి విభజించబడిన బెంగాల్ పలు దిక్కులుగా లాగబడుతుంది అని అన్నది ఎవరు దీనికి ఆన్సర్ రిస్లే ఈ రిస్లే అనే ఆయన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అలాగే ఆంథ్రోపాలజిస్ట్ జిస్ట్ ఈయన బెంగాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ట్రైబ్స్ వీళ్ల మీద పరిశోధనలు అనేవి చేశాడు పంతొమ్మిది పరిశోధనలో అహ్మదాబాద్ లో మిల్లు కార్మికుల సమ్మెకు దారితీసిన కారణాన్ని గుర్తించండి దీనికి ఆన్సర్ ప్లేగు బోనస్ పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టులో ప్లేగ్ అనేది వ్యాపిస్తుంది కార్మికులను ఎంకరేజ్ చేయటానికి అప్పుడు ఉన్నటువంటి మిల్లు యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దేర్ శాలరీ అనేది ప్లేగ్ బోనస్ గా ఇచ్చేది ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరిలో దీన్ని స్టాప్ చేసేస్తారు మనకి పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది అలాగే ఈ ప్లేగ్ వ్యాధి వచ్చింది దీంతో ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ధరలు అనేవి పెరిగిపోతాయి డబల్ అయిపోతాయి దీంతో కార్మికులు మాకు కనీసం యాభై శాతం అన్నా జీతాలు పెంచాలి కార్మికులు అంటే దానికి మిల్లు యాజమాన్యం అంగీకరించదు సో దీంతో సమ్మెకు దారితీస్తుంది క్రింది వారిలో ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ రాసినది ఎవరు దీనికి ఆన్సర్ భగవతి చరణ్ ఓరా ఈయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే పుస్తకాన్ని రాస్తాడు దీనికి ప్రేరణ ఏమిటి అంటే అంతకుముందు మహాత్మా గాంధీ రాసినటువంటి కల్ట్ ఆఫ్ బాంబ్ కల్ట్ ఆఫ్ బాంబ్ వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ కల్ట్ ఆఫ్ బాంబ్ అనే ఆర్టికల్ రాస్తే దీనికి భగవతి చరణ్ ద ఫిలాసఫీ ఆఫ్ రాస్తాడు అమెరికాకు చెందిన జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ ఏ ప్రాంతంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంపై వివరంగా సమాచారం ఇచ్చాడు దీనికి ఆన్సర్ ధరాసన సాల్ట్ ట్యాక్స్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహం ధరాసన అనేది గుజరాత్ లో ఉన్నది దక్షిణ భారత విద్యాసాగర్ అని ఎవరు పేరు పొందారు దీనికి ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతొమ్మిది వందల పదహారులో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క లక్నో సమావేశం క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందింది లక్నో ప్యాక్ట్ అంటారు దీన్ని ఈ లక్నో ప్యాక్ట్ లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి చర్చించుకున్నారు అలాగే ఒక ఒప్పందానికి వచ్చారు ఎవరెవరు ఇండియన్ కాంగ్రెస్ ఐఎన్సి అలాగే ముస్లిం లీగ్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది దీన్నే లక్నో ప్యాక్ట్ అంటారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అల్లూరి సీతారామరాజు ఏ చట్టానికి వ్యతిరేకంగా గిరిజన పోరాటం చేశాడు దీనికి ఆన్సర్ మద్రాసు అటవీ చట్టం పద్దెనిమిది వందల ఎనభై రెండు ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారో వీళ్ళు పోడు వ్యవసాయం చేసేవాళ్ళు పోడు వ్యవసాయం అంటే ఒకచోట వ్యవసాయం చేసి ఒక చోట ఒక పంట వేసిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ స్థలం వదిలి మళ్ళీ వేరే స్థలానికి షిఫ్ట్ అవ్వడం అక్కడ మళ్ళీ కొత్తగా వ్యవసాయం చేయడం సతీ సహగమన నిర్మూలనం వితంతు పునర్వివాహం మరియు స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారు ఎవరు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ బకింగ్ చంద్ర చటోపాధ్యాయ ఆనందమఠం రాసినటువంటి సంవత్సరం ఏది దీనికి ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ అనే నవలకి బేస్ ఏమిటి అంటే సన్యాసుల తిరుగుబాటు సన్యాసుల తిరుగుబాటు దీన్ని ఆధారంగా తీసుకునే ఆనందమఠం అనే ఒక నవలని పకిన్ చంద్ర చట్ట రాస్తాడు పద్దెనిమిది వందల పదమూడు తర్వాత బ్రిటిష్ వారు అనుసరించినటువంటి వర్తక విధానం ఇలా ఉన్నది బ్రిటిష్ వారు అనుసరించినటువంటి వర్తక విధానాలు మూడు దశలుగా చెప్పుకోవచ్చు ఒకటి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు రెండో దశ పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఇంక మూడో దశ పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత నుంచి మొదటి దశలో వీళ్ళు అవలంబించినటువంటి విధానం గుత్తాధిపత్యం గుత్తాధికారం భారతదేశం నుంచి వస్తువులను తక్కువ ధరకు తీసుకొని యూ ఐరోపా మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్మేవాళ్ళు పద్దెనిమిది వందల పదమూడు నుంచి ఏం చేశారు అంటే స్వేచ్ఛా వ్యాపారం మొదలు పెట్టారు భారతదేశాన్ని ముడి సరుకులు సరఫరా చేసే ఒక దేశం గాను అలాగే తమ ఎగుమతులకు ఒక మార్కెట్ గాను సృష్టించారు క్రియేట్ చేశారు ఇక మూడో దశలో పెట్టుబడిదారీ విధానం పెట్టుబడిదారీ విధానం వాణిజ్య వ్యాపార విధానం సో ఇది దీన్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటారు భారతదేశంలో ఉన్నటువంటి సంపదని తరలించుకుపోవడం సో దీనికి ఆన్సర్ వచ్చి ఒకవైపు స్వేచ్ఛ వ్యాపారం సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించిన వారు ఎవరు దీనికి ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే ఈయన పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పూణేలో ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపిస్తారు ఇదనేది ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్ రామకృష్ణ మిషన్ ను స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో ప్రారంభించారు దీనికి ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం హంటర్ విచారణ కమిటీ అనేది క్రింది వాణిలో దేనికి సంబంధించినది ఆన్సర్ జలియన్ వాలాబాగ్ ఉదంతం జలియన్ వాలాబాగ్ ఉదంతం అనేది పంతొమ్మిది సంవత్సరంలో జరిగింది దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి రౌలత్ చట్టం తీసుకొని వస్తారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆ కంటెక్స్ లో కొంతాబాగ్ లో అప్పుడు జనరల్ డయ్యర్ అక్కడ గ్యాదర్ అయినటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపిస్తారు క్రింది వారిలో ఎవరు హూ వర్ ది షూద్రా అనే పుస్తకాన్ని రాశారు దీనికి ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ అభినవ భారత సొసైటీని స్థాపించిన వారు ఎవరు దీనికి ఆన్సర్ విడి సావర్కర్ సావర్కర్ ఈ విడి సావర్కర్ పద్దెనిమిదో సంవత్సరంలో మిత్రమేళ మిత్రమేళ అనే ఒక రహస్యమైనటువంటి ఆర్గనైజేషన్ సీక్రెట్ ఆర్గనైజేషన్ సీక్రెట్ ఆర్గనైజేషన్ ని అతివాదుల కోసం స్థాపిస్తాడు సో దీనినే పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో యంగ్ ఇండియన్ సొసైటీ అభినవ భారత సొసైటీగా పేరు మారుస్తారు రాజ్యాంగ సంస్కరణలో భాగంగా ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టినది ఎవరు దీనికి ఆన్సర్ మాంటేంగ్ చేమ్స్ ఫార్డ్ మాంటేంగ్ సంస్కరణలు అనేవి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టబడ్డాయి ఇవి దేనికి సంబంధించినవి అంటే ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించినటువంటివి డైరెక్ట్ ఎలక్షన్ కి సంబంధించి మింటో మార్లే అలాగే మాంటేంగ్ చేమ్స్ఫార్డ్ సంస్కరణలు అంటే ద్వంద్వ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ ఇండియాకి చివరి వైసరాయ పనిచేసిన వారు ఆన్సర్ మౌంట్ బాటన్ బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణను చేర్చినటువంటి చట్టం ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది దీన్ని మార్లే చట్టం అని కూడా అంటారు ఒక దేశం యొక్క పరిస్థితులను ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క స్థితిగతులను బట్టి చెప్పవచ్చు అని అన్నవారు ఎవరు దీనికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ గ్రంథకర్త ఎవరు ఆన్సర్ మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేది మహాత్మా గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ క్రింది వారిలో చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు దీనికి ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ ఈయన స్థాపించినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఉన్నటువంటి వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఢిల్లీ మీద దండయాత్ర చేద్దాం చలో ఢిల్లీ అని ఒక నినాదాన్ని ఇస్తారు వేవల్ ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రకటించారు దీనికి ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో సిమ్లా సమావేశం అని జరుగుతుంది సిమ్లా సమావేశం వేవల్ కి అలాగే బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి నాయకులకు సో దీనిలో భాగంగానే వేవల్ ప్రణాళికని ప్రకటిస్తారు ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు దీనికి ఆన్సర్ దయానంద సరస్వతి దయానంద సరస్వతి పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఈ ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు ఇతని యొక్క ప్రఖ్యాతమైనటువంటి వ్యాఖ్య ఏమిటి అంటే గో బ్యాక్ టు రిలీజియన్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు దీనికి ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ అనేవి ఇస్తాడు ఈ లెక్చర్స్ అన్ని కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఒక బుక్ లాగా రిలీజియన్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేస్తాడు ఏ విషయం బోధన ద్వారా బోధించలేము అనేది బోధనలోని మొదటి సూత్రం అని తెలిపిన వారు ఎవరు దీనికి ఆన్సర్ అరవిందో ఘోష్ అరవిందో ఘోష్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పుకున్నాం ఈయన ఏమంటాడంటే ఏ విషయాన్ని కూడా మనం బోధించలేము టీచ్ చేయలేము ఆల్రెడీ వాళ్ళల్లో ఉంటుంది ఏదైనా విషయం మీరు చెప్పాలి అనుకుంటే ఆ విషయం అనేది వాళ్ళల్లో ఆల్రెడీ ఉంటుంది దాన్ని మీరు జస్ట్ యాక్టివేట్ చేయటమే ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ మొట్టమొదటి సత్యాగ్రహాన్ని భారతదేశంలో ప్రారంభించాడు దీనికి ఆన్సర్ చంపారన్ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదిహేనులో సౌత్ ఆఫ్రికా నుంచి రిటర్న్ వస్తాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో చంపారంలోని రైతులకు సపోర్ట్ గా సత్యాగ్రహం స్టార్ట్ చేస్తాడు అక్కడ ఉన్నటువంటి రైతులను ఈ ఇండిగో క్రాప్ ని పండించమని ఫోర్స్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి సపోర్ట్ గా సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తాడు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి మహాత్మా గాంధీ పొజిషన్ ఏమిటి దీనికి ఆన్సర్ కాంగ్రెస్ సభ్యుడు కాడు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఐఎన్సి పగ్గాలను తన చేతిలోకి తీసుకుంటాడు కానీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో దానిలోంచి బయటకు వచ్చేస్తాడు ఐఎన్సి మెంబర్షిప్ కూడా రిజైన్ చేసేస్తాడు ఒక కన్స్ట్రక్టివ్ పార్ట్ లో తన సహకారం ఉండాలని చెప్పి ఐఎన్సిలోంచి బయటకు వస్తాడు రౌలత్ చట్టం ఆమోదించబడినప్పుడు భారతదేశంలో రాయిగా ఉన్నవారు ఎవరు అసలు రౌలత్ చట్టం ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉన్న వాళ్ళు ఎవరు లార్డ్ జేమ్స్ ఫార్డ్ క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు ఎవరు దీనికి ఆన్సర్ సరోజినీ నాయుడు ఇక్కడ చూడండి భారత జాతీయ అన్నారు ఒకవేళ జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు ఎవరు అని అడిగితే అనిబిసెంట్ అవుతుంది ఈవిడ పంతొమ్మిది వందల ఈ సంవత్సరంలో ఐఎన్సీకి అధ్యక్షురాలుగా అవుతుంది కానీ ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అన్నారు అంటే భారతదేశానికి చెందినటువంటి మొదటి మహిళా అధ్యక్షురాలు దీనికి సరోజిని నాయుడు ఇక్కడ మొదటి మహిళ అని ఉండాలి మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు దీనికి ఆన్సర్ బీకాజీ కామా ఈవిడ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో జర్మనీలో భారతదేశం యొక్క పతాకాన్ని ఎగరవేసింది ఈక్వాలిటీ ఈక్వాలిటీ రైట్స్ కోసం అక్కడ అప్పీల్ చేసింది నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై రెండున చౌరా చౌరీ సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టార్ట్ చేస్తారు ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు జరుగుతుంది ఉత్తరప్రదేశ్ లోని చౌరీలో ఒక సంఘటన జరుగుతుంది హింసాత్మకమైన సంఘటన ఆ సంఘటనలో ఒక పోలీస్ స్టేషన్ ని పూర్తిగా కాల్చివేస్తారు అందులో ఉన్నటువంటి పోలీసులు సజీవ దహనానికి గురి కావడంతో చెలించిపోయినటువంటి మహాత్మా గాంధీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తున్నామని ప్రకటన విడుదల చేస్తారు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను నెలకొల్పిన వారు ఎవరు దీనికి ఆన్సర్ సర్ విలియం జోన్స్ ఈయన పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ని నెలకొల్పుతారు ఇది ముఖ్యంగా సైంటిఫిక్ యాక్టివిటీస్ లిటరీ యాక్టివిటీస్ ఈ రెండింటి కోసం దీన్ని స్థాపించారు ఏ గవర్నర్ పదవీ కాలంలో విద్య కొరకు హంటర్ కమిషన్ ను ఏర్పాటు చేశారు హంటర్ కమిషన్ అనేది ఏర్పాటైంది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎడ్యుకేషన్ మీద ఏర్పాటు చేశారు అప్పుడున్నటువంటి గవర్నర్ ఎవరు పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరం నుంచి ఎనభై నాలుగు వరకు లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు లక్నోలో జరిగినటువంటి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు దీనికి ఆన్సర్ బేగం హజరత్ మహల్ నానాసాహెబ్ ఖాన్పూర్ తోపే గ్వాలియర్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ అలాగే బీహార్ లో సింగ్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ భారత జాతీయ ఉద్యమం లక్ష్యం పూర్ణ స్వరాజ్ అనే తీర్మానం ఎప్పుడు చేశారు దీనికి ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి లాహోర్ సమావేశంలో సమావేశాల్లో పాల్గొన్న వారిని గుర్తించండి సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో వివేకానంద చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మతాల సదస్సులో హాజరయ్యారు దీనికి ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై మూడు బ్రిటిష్ ఇండియాలో సింధు ప్రాంతాన్ని కలిపినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు దీనికి ఆన్సర్ లార్డ్ ఎలెన్ బరో లార్డ్ ఎలెన్ బరో పద్దెనిమిది వందల రెండు నుంచి పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు గవర్నర్ జనరల్ గా ఉంటాడు సింధు ప్రాంతాన్ని ఎప్పుడు కలుపుకున్నారు అంటే పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో క్రింది వారిలో పిండారీలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు దీనికి ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్ అలాగే థగ్స్ థగ్స్ని అణచివేసినటువంటి వారు ఎవరు అని అడిగితే విలియం బెంటింగ్ పాలెగాళ్లను అణచివేసింది థామస్ మన్రో సో ఇవి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి గత పరీక్షా పత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నలు మరొక క్లాస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు జై హింద్